మండలం అందవరం ఉప్పరిపేట గ్రామాల మధ్య ఆర్ఎన్బి రోడ్డున పోలాకి ఓపెన్ హెడ్ ఛానల్ పై బ్రిడ్జ్ ఆదివారం రాత్రి కూలిపోవడంతో నేటికి చర్యలు తీసుకోలేకపోవడాన్ని ప్రజలతో కలిసి వెళ్లి పరిశీలించి తీవ్రంగా ఖండించిన బగ్గు రమణమూర్తి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1983-84 మధ్య కాలంలో పంచాయతీరాజ్ రోడ్డుగా అప్పటి నూతనంగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ హయాంలో రోడ్డు నిర్మించడం జరిగిందని, ఆ పనుల్లో భాగంగానే బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరిగిందని, నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని ఒప్పించి తాను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చుట్టుపక్కల గ్రామాల ప్రజల రాకపోకలు దృష్టిలో పెట్టుకుని చోడవరం పర్లం రోడ్డును ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కి బదిలీ చేస్తూ సుమారు 5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తూ పనులు పూర్తి చేసి నాణ్యతతో కూడిన రోడ్డు వేయడం జరిగిందని, గడిచిన 4.5 సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఇసుక అక్రమ దోపిడీలో భాగంగా విపరీతంగా ఇసుక అక్రమ డంపింగ్ యార్డ్ వేసి రవాణా చేస్తూ భారీ వాహనాలతో లారీలు టిప్పలతో సుప్రీంకోర్టు ఆదేశాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వులు కూడా బేఖాతరు చేస్తూ ప్రజలు వాహనాలు రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తూ ఈ బ్రిడ్జి గుండా ఇసుక అక్రమ రవాణా చేస్తూ రోడ్డు ధ్వంసం చేస్తూ బ్రిడ్జ్ను కూల్చివేయడం జరిగిందని తెలిపారు. కలిపి బేఖాతర్ చేసి గ్రీన్ ట్రిబ్యునల్ తోలుగా ఆదేశాలను కలిపి బేఖాతర్ చేసి తీసుకుని రవాణా చేసి ఈ బ్రిడ్జిని నాశనం చేశారు. ఈ లోపల ప్రధానికానికి ఇబ్బంది పాలు చేశారు.